శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు ఇసుకకి సంబంధించి ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే అన్ని రకాలుగా కూడా ఫెయిల్ చేసేటువంటి కార్యక్రమం నడుస్తూనే ఉంది దీనికి ముగింపు దొరకట్ల ఇది ఫీల్డ్ లెవెల్లో తప్పించి పరిష్కారం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో సమీక్షలు అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సమీక్షలు వీళ్ళ ఉద్దేశం మంచిదే ఇసుక అక్రమంగా దోచుకోకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి దానికి అనుగుణంగా ఓ ఏర్పాటు చేశారు ముందు డైరెక్ట్గా యార్డుల దగ్గరికి సారీ మన ఎక్కడైతే తవ్వుతారో అక్కడే కొనుక్కోవడం అయితే అందులో తేడాలు జరుగుతున్నాయి అంటే ఆ తర్వాత డంపింగ్ యార్డులు అయితే ఇంతకు ముందే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ డంపింగ్ యార్డ్లు అనేది ప్రతి డివిజన్ పరిధిలో ఉండాలి ప్రతి చోట ఉండాలి ఆన్లైన్లో పెడితే వర్కౌట్ ఇప్పుడు ఆన్లైన్ నుంచి దాన్ని గ్రామ సచివాలయాల్లో కూడా బుక్ చేయించన్నారు కానీ గ్రామ సచివాలయాల్లో బుక్ చేస్తాను అక్కడ ఆన్లైన్లో ఉండి చేస్తాయి కదా బుక్ చేయడానికి ఇక్కడ సప్లై చెయిన్ తెగుతోంది ఎట్లా అంటే ఎన్ని లారీలు అయితే బుక్ చే ఒప్పుకున్నారో అన్ని లారీలే సప్లై అవుతుంది డైరెక్ట్గా జనం లారీ తెచ్చుకోవడానికి లేదు ఇక్కడ ఏమవుతుంది ఈ లారీలో తక్కువ ఉంటున్నాయి ఇసుక అక్కడ ఉంది కానీ సప్లై చేయడానికి అవసరమైనటువంటి లారీలు చాలా డైరెక్ట్గా జనం వచ్చేసి డబ్బులు ఇచ్చి కొనుక్కుపోయేటట్టుంటే ఏ గొడవ లేదు ఈ ఆన్లైన్లో అట్లా పెట్టగానే మధ్యాహ్నం పెడితే సాయంత్రానికల్లా అయ్యో సాయంత్రం కాదు అరగంట ఇరవై నిమిషాలు అవుతుంది ఒక పర్సన్ చెప్తే ఇసుక ఇసుక టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ అవ్వదు స్టాక్ యాడ్ కాంట్రాక్ట్ నెంబర్ స్విచ్ ఆఫ్ అదే సందర్భంలో ఈ నెల పదో తారీఖున బుక్ చేస్తే ఇప్పటి వరకు డెలివరీ లేదు ఐదు దాదాపు మొన్న ఇది నాకు వచ్చినటువంటి మెసేజ్ మొన్న త్రీ డేస్ బ్యాక్ అట్లా లెక్క చూస్తే ఇంకెట్లుంటుంది ఇక్కడ ఈ లోపుగా ఏమవుతుంది బిల్డర్కి కూలీలను అక్కడ పెట్టి కూర్చోబెట్టాలి కూర్చోబెడ అలా అని వదిలేస్తే వాళ్ళకు వదరదు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి దీనివల్ల భారం అవుతుంది ఈ ఇసుక తెచ్చుకోవడం అనేటువంటిది పెద్ద గగనం అయిపోతుంది దీంతో పనులు దొరకట్లేదు ఇటు కూలీలకి రెండో పక్కన బిల్డర్ల పనులు అవ్వట్లేదు బర్డని ఎక్కువ అవుతుంది దీనికి ఇప్పటికైనా సరే స్టాక్ పాయింట్లని భారీ ఎత్తున పెంచడం ప్రతి డివిజన్ పరిధిలో ఒకటి అట్లాగే ప్రతి పంచాయతీ పరిధిలో ఒకటి అది కూడా ఎవరడిగినా ఇసుక కొరత లేకుండా చూడటం అనేది ముఖ్యం ఇందులో మధ్యలో కొంతమంది పనిలో పనిగా ఎత్తుకుపోతున్నారనే ప్రచారం ఉంది ఇంకో పక్కన ఇప్పుడు తాజాగా ఈ ఎడ్ల బళ్ళు ఎత్తుకెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అవి నడుస్తుంటుంది అదేదో మనం ఇవన్నీ కూడా అందరూ కొనుక్కోవడానికి ఈజీగా ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తాం కావాల్సిన కొనుక్కుపోతాం అట్లాగే ఐరన్ సెంటర్కి పోతాం కావాల్సినవి కొనుక్కుపోతాం అట్లా ఇసక దొరుకుతుంటే అసలు గొడవే లేదు ప్రభుత్వం చేతిలోనే ఉండనియండి తప్పు లేదు ఉండాలనే నేను కోరుకుంటాను కానీ అడిగిన చోటల్లా దొరికేటట్టు ఉండాలి లేదా ప్రైవేట్ వాళ్ళనికి అప్పజెప్పండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయండి ఎన్ని లారీలు పట్టుకుపోతారో అన్ని లారీలకి సంబంధించినంతవరకు మళ్ళీ ఇక్కడ భయం ఏంటంటే ఆ ప్రైవేట్ అంటే మళ్ళీ దాంట్లో దంద అంటారు కాబట్టి అనేటువంటి భయం ఉంటుంది దీనికి పరిష్కారం అనుకోండి అంతేగాని ఇది ఎంతకీ తెమలకపోతే అటు వాళ్ళు నష్టపోయి ఇటు వీళ్ళు నష్టపోయి జనం నష్టపోతే ఆ పథకం అంటే ఆ ఏదైతే మనం మంచి చేద్దాం అనుకున్నా మంచి అవుతోంది ఇంతకుముందు వాళ్ళే బెటరు ఇంతకుముందు దోచుకున్నారు నిజం ఉచితం అన్న పేరుతో విపరీతంగా దోచుకున్నారు డబ్బులు పెట్టినే కొన్నాం కానీ ఉచితం అని చెప్పి ప్రభుత్వానికి పైసా రాలేదు కానీ మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్ల దగ్గర అందరూ తినేశారు కరెక్ట్ ఇప్పుడు వాళ్ళని అనుకున్నాం అప్పుడు ఒక సిస్టమ్ ఉండాలి లేదంటే కనుక దొంగ బెటర్ అనేటువంటి స్టేజ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాల్సింది